Hi friends, welcome back to my YouTube channel Telugu Construction Engineer. Ee roju manam video lo HM login lo phase 2A ki sambandhinchinatuvanti indent ni e vidhanga raise cheyalanedi ee video lo manam clear ga chodabothunnam. So modatiga manam STMS website lo kellali. So ee vidhanga website vachin tarvata mana username password ni click chesi login avvalsi untundi. సో మన లాగిన్ అవ్వగానే మనకి పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మనము పేమెంట్స్లోకి వెళ్ళాలి. పేమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి స్కూల్ అమౌంట్ మిస్సింగ్ కాంపోనెంట్స్ కింద ఏ అమౌంట్ వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ ఫర్నిచర్ అనుకోండి, ఇక్కడ లాస్ట్లో ఫర్నిచర్ ఇండెంట్ అని ఉంది, దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి స్కూల్ నేమ్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ గో ఆప్షన్ క్లిక్ చేయాలి. గో క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఫర్ ది స్కూల్ ఫర్నిచర్ వర్క్ నాట్ క్రియేటెడ్ ఆర్ ఎంఓయూ నాట్ సైన్డ్. సో ఇలాంటి ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనకి అప్రూవల్స్ అని ఉంది. ఈ అప్రూవల్స్లో వర్క్ అప్రూవల్ని మనం క్లిక్ చేయడం వల్ల ఎంఓయూ అనేది మనం జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన స్కూల్ నేము, మండలు ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ ఫేస్లో అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ వర్క్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన కింద ఆప్షన్స్ అనేది వస్తాయి. సో ఇది ఆల్రెడీ ఎంఓయూ జనరేట్ చేయడం వల్ల మీకు ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ కింద మనకి ఎంఓయూ జనరేట్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే మనకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఆ పీడిఎఫ్ని మనం ప్రింట్ తీసుకొని ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉంటారో అందరి చేత సైన్ చేపించేసి మళ్ళీ మనం ఇదే వర్క్ అప్రూవల్ లైక్ వచ్చేసి ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఈ విధంగా మొత్తం పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ చూడండి, చూస్ ఫైల్ అని ఉంది. చూస్ ఫైల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనము ఎంఓయూ సైన్డ్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసి అప్లోడ్ సైన్డ్ ఎంఓయూ అనేది క్లిక్ చేయాలి. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే పేమెంట్స్లోకి వెళ్ళాలి. పేమెంట్స్లోకి వెళ్ళేసి ఫర్నిచర్ ఇండెంట్లోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత గో క్లిక్ చేస్తాము. గో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇండెంట్ అనేది అడుగుతుంది. ఈ ఎర్రర్ అనేది మనం పోవాలి అంటే మనం ముందు చెప్పినటువంటి ప్రాసెస్ అంతా చేయాలి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.